ఇంతకు ముందు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం 150 కోట్లు కావాలి మున్సిపాలిటీకి వచ్చినాయి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము కొన్ని వార్డులకు పోతా ఉన్నాం. భాగ్యశాలి నగర్, ఇందుకమ్మ కాలనీ, ముసునూరు, మత్తుపాడు 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, వైకుంఠపురం 36వ వార్డు. అభివృద్ధిలో ఎంత ఎనగబడి ఉన్నాయో అక్కడ చూస్తే అర్థమవుతోంది. వాటితో పాటు బుడవగుంట, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన గ్రామాలు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఆ ఫండ్స్ అన్ని ఏం చేశారు? ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎక్కువ కూడా ఎస్సీ కానీ మైనారిటీస్ ఉండే కానీ కానీ ఎటువంటి అభివృద్ధి కాకుండా ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా దుర్నియోగం చేశారో ఇంతకుముందు చూసాం. ఉన్న గొడ్డు మీద గొడ్డేశారు. డ్రైన్స్ని ఉన్న డ్రైన్స్ని పగలబెట్టి మళ్ళీ డ్రైన్స్ చేశారు. కానీ మట్టి గొడ్డు డ్రైన్స్ వేరు కూడా ఎటువంటి అభివృద్ధి కాకుండా ఈరోజు పెద్ద విధంగా కూడా ఒక మురికి కోపంగా ఉండే విధంగా చేసిన ఘనత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అందుకే అటువంటి వ్యవస్థను మార్చాలి, అటువంటి ప్రదేశాన్ని మార్చాలి. అందుకే ఈరోజు అటువంటి ఎక్కువగా రోడ్లు కాకుండా, డ్రైనేజ్ వ్యవస్థ కాకుండా నీళ్ళు ఎక్కడైతే అక్కడ నిలబడి ఉన్నాయో అటువంటి వాటిని కూడా తప్పకుండా అభివృద్ధి చేసి చూపించేదానికి అవకాశం ఉంది. తప్పకుండా చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తాను. మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా కాబోయే ముందు రోజుల్లో మనం జగనన్నని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ జగనన్నకి వెన్నుదండుగా ఉండాలి. తప్పకుండా మీకోసం మేము ఉంటాం. ఏ సమస్యను కూడా దాన్ని తీర్చేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. కాబట్టి మేమంతా కూడా నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్ అందరూ కూడా ప్రజల కోసం మనం పనిచేద్దాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు ఏ విధంగా వాళ్ళు చేసేవారు ఓన్లీ పశ్చిమ చొక్కాలకు మాత్రమే చేశారు. మన నాయకుడు, మన ముఖ్యమంత్రిగా ఆ విధంగా చేయొద్దు. ప్రతి ఒక్క పేదవాడిని చూడండి. ప్రతి ఒక్క పేదవానికి మనం అందించే పథకాలు అందాలి. పార్టీ చూడొద్దు అని మాకు చెప్పున్నాడు. అదే మేము చేయబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అందించడమే ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు పార్టీ చేయన తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా కాబోయే పట్టణ ప్రజలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాబోయే పట్టణాన్ని అతి సుందరంగా చేసే దాంట్లో ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.